Hey, lopaliki ra. Babu, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? ఏ నన్ను చూస్తుంటే పెద్దవాడిగా కనబడట్లేదా? సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను. పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా? చెప్తాను. సర్లే, చైర్ తీసుకొచ్చే. కూర్చోడే. సరేలే, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పు. దాందే ఉంది, చెప్పేస్తే పోయే. గంగమ్మ గంగయ్య. గంగమ్మ గంగయ్య. రంగమ్మ రంగయ్య. రంగమ్మ రంగయ్య. మంగమ్మ మంగయ్య. మంగమ్మ మంగయ్య. నెక్స్ట్ మునమ్మ మునయ్య. ఏమండి చిత్రంగా ఉంది, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు. ఏవయ్యా మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి? సరే సరే చెప్పు. పుల్లమ్మ పుల్లమ్మ. పుల్లయ్య. అంకమ్మ అంకమ్మ. అంకయ్య. వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ, భువన నా చెల్లెలు, ఆ తర్వాత ఈశ్వర్. అదెవరు? నేనేనండి. 23 మంది ఉన్నారా ఈ ఇంట్లో? అయ్యో లేరండి, మీరు చివరిగా నా సరే మూడు పేర్లు, వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అంటే మరి మిగతా 20 మంది? చచ్చిపోయారా? అయ్యో అలా అనకండి, కీర్తి శేషులు అయ్యారు అని చెప్పండి. ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాళి చేసావా? నేను గవర్నమెంట్ సర్వెంట్ని, నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్, నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా? హలో, నువ్వా? నన్ను అక్కడ హింస పెట్టింది చాలదని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 9వ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుంటారనుకుంటాను. తమ్ముడా? అవును. మీరెవరు? ఓటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను. గవర్నమెంట్ సర్వెంట్? ఏం మేడం అలా ఉంటే పేరు? రండి రండి మేడం, కూర్చో ప్లీజ్ ప్లీజ్. మేడం మీరు బాగా కలిసిపోయి వచ్చుంటారు, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బొరెండ తాగుతారా, ఏం తీసుకుంటారు? అరే ఆశ్చర్యంగా ఉంది, మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు, కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు. ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి? గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు. సరే మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పండి. కూర్చోండి, రాసుకోండి. గాంధీ, ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్ర, అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను. రజనీకాంత్. అందరినీ నా కళ్ళతో నేను చూస్తే కానీ రాయను. సరే రండి ప్లీజ్. మీకు మొదటి పేరు ఏం చెప్పాను? గాంధీ. తర్వాతది ఇందిరాగాంధీ, ఎంజి రామచంద్ర, ఎగతాళిగా ఉందా? వాడు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాడు, నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా? ఇలా చూడు, నా మటుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే, అందుకు రేపు నువ్వు కూడా అవుతావేమో. నువ్వు ఫ్రాడు, నీ తమ్ముడు ఫ్రాడు, నీ ఫ్యామిలీ ఫ్రాడు, చెప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను. నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా సరే, కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళినా సరే, చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్. ఏమంటే వాడే వీడు, వీడే వాడు. అది వీడి ఇల్లు, ఇది వాడి ఆఫీస్. ఎనీ కన్ఫ్యూజ్? నో కన్ఫ్యూజ్. మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను.
స్టార్ట్ కెమెరా. ఏంటి అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా? అక్క నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. పర్వాలేదులే వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్య ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తింటాను. నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటి నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలో ఏదైనా తక్కువైందా? కొట్టు పోయమంటుంది. ఏం వడ్డించలేదయ్యా? ఏంటి నాలుక అసలు ఏమి తగలలేదు? అసలు వడ్డించలేదా? రే సుబ్బయ్య రామయ్య రెండు ఆయన వడ్డించే వాళ్ళు అందరూ రెండు. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్? సార్ వెజిటేరియన్, చాప ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మటన్ ఎట్లేదు. కొలెస్ట్రాల్? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగర్. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్ లో? నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా.